నమస్తే, వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సూచించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్. జిల్లా కేంద్రంలో ఘనంగా రాఖీ పండుగ సంబరాలు. ఎమ్మెల్యే అన్నయ్యకు రాఖీ కట్టి చేనేత చీరలను బహుమతిగా అందుకున్న టీఆర్ఎస్ చెల్లెళ్లు. తెలంగాణ చౌరస్తాలో టీడీపీ నాయకుల ధర్నా. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలిస్తే అడ్డుకుంటామని నేతల హెచ్చరిక. రాఖీ పౌర్ణమి పండుగ రోజే చంద్రగ్రహణం. పట్టణంలోని మూసివేసిన పలు ఆలయాలు. చంద్రగ్రహణం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అన్ని దేవాలయాలను మూసివేశారు. ఆలయాలకు ఉదయం 11 గంటలకే తాళాలు వేశారు ఆలయ పూజారులు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మూసివేసిన ఆలయాలను మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి ఆలయాలను శుద్ధి చేసి అభిషేకాలతో ఆలయాలు తెరుచుకుంటాయని దేవాలయ పూజారులు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా గ్రహణం ప్రభావంతో ఉదయం నుండే 11 గంటల వరకు పండుగను జరుపుకున్నారు పట్టణ ప్రజలు. కుల మత భేదాలకు ఆప్యాయతకు అద్దం పట్టేలా సోదర సోదరీమణుల పర్వదినంగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎడ్బి అతిథి గృహంలో రాఖీ పండుగ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధాహమర్ సోదర భావంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు రాఖీ కట్టారు. చైర్మన్ కు చేనేత చీరతో పాటు హెల్మెట్ ను కూడా బహుకరించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. వార్డు కౌన్సిలర్ జ్యోతి, మహబూబ్ నగర్ ఎంపీపీ సావిత్రి, ఎనుగొండ కౌన్సిలర్ వనజ, కౌన్సిలర్ యశోద, రెండవ వార్డు కౌన్సిలర్ జ్యోతి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. టీఆర్ఎస్ నాయకులకు పలువురు మహిళలు రాఖీలు కట్టి అన్నాచెల్లెల అనుబంధాన్ని తెలియపరిచారు. కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలకై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా.
నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి, రూపులోన దొంగలు తల్లి మాట పరుమల్లి రామునింట ప్రేమలు పంచాలి, సీతలాగా పేరుకు రావాలి. పోని బంధం మీరమ్మా చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం మీరమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే, తులసి చెట్టు కోటను నేనమ్మా, నీ కాపలాగా మారనివమ్మా. చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం నేనమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలపై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మతోడు తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా చెట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా చెట్టి చెల్లెమ్మా, ప్రాణమని చెల్లిస్తానమ్మా. రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అక్కలకు మా చెల్లెళ్ళకు వాళ్ళందరూ కూడా పాదాభివందనం. ఈరోజు మా రాధా అమర్ గారు, మానజ గారు, సావిత్రి గారు, చాలామంది మా డాక్టర్స్, రామకళక గారు, మహాలక్ష్మి గారు ఎంతో సంతోషంగా ఈరోజు నాకు రాఖీ కట్టి మీరు చల్లగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మన ఊరు మంచిగా కావాలి అని చెప్పి వారు దీవించినందుకు మీరు ఇంకా మెట్టు మెట్టు ఎక్కి పైకి వెళ్ళి మంచిగా అందరిని బాగు చూసుకోవాలి అని చెప్పి ఇంకో ఆశీర్వదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా ఈ పండుగ అనేది భారతదేశ సంస్కృతిలో అనేక పండుగలు, బతుకమ్మ పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, అనేక పండుగలు గొప్ప చరిత్రాత్మకంగా, అదేవిధంగా గొప్ప ఒక సంస్కృతిని ఎంతో ఒక అర్థాన్ని చాటి చెప్పేటువంటి పండుగ. ఈరోజు చెల్లెళ్ళందరూ అన్నం కడుతారు, అన్నం కట్టి అన్న బాగుండాలని దిగిస్తారు, చెల్లెలు కూడా బాగుండాలంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం, ఒక బంధుత్వం, ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక మంచి మనసుతో దీవించేటువంటిది. తోబుట్టువులు ఎక్కడో దూర దూరం ఉన్నా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దగ్గర వచ్చి అన్న కుటుంబంతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్నటువంటి ఒక అనుబంధం, ప్రేమ అనుబంధాలకు ప్రతీక ఈ పండుగ. మరి చాలామంది ఈ పండుగను కూడా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాఖీ కడుతూ తెలంగాణ గురించి మాట్లాడేది, ఈరోజు తెలంగాణ వచ్చింది అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ రక్షణ గురించి. మా కవిత గారు హెల్మెట్ పెట్టాలి, రాఖీ కట్టిన తర్వాత హెల్మెట్ ఇవ్వాలని చెప్పి ఆమె అనడం, మరి మేము
చేనేత వస్త్ర దినోత్సవం ఈరోజు కనుక చేనేత వాళ్ళని ఆడుకోవడానికి మరి రాగి కట్టిన తర్వాత చేనేత వస్త్రం ఇవ్వడం మరి హెల్మెట్ ఇవ్వడం అంటే చేనేత కార్మికులను ఆదుకోవడం చేనేత ధరించడం చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది చర్మానికి ఇంకా బాగుంటుంది వారానికి ఒక్కసారి తొలగాల అనేటువంటిది మనం చెప్పడం హెల్మెట్ లేకుండా ఎన్నో రకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి కనుక ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోవాలని సందేశిస్తే రక్షణ కూడా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ను ప్రజలకు అందడం అనేది చాలా సంతోషం. ఖచ్చితంగా ఈ మా సోదరి మనందరినీ కూడా భగవంతుని సాక్షి వీళ్ళందరినీ కూడా మా ఎదుగుదల తోడుగా వీళ్ళని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటూ వీళ్ళ గురించి వీళ్ళ యొక్క శ్రేయస్సు గురించి వీళ్ళ యొక్క బాగుగల గురించి మరియు మన పట్టణం జిల్లా తెలంగాణ అభివృద్ధి గురించి నిరంతరం శ్రమిస్తానని మీ గురించి పాటుపడతానని చెప్పి మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమ స్వార్థాల కోసం ప్రభుత్వ కార్యాలయాలను వేరే చోటుకు మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు మహబూబ్నగర్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పీ వెంకటేష్. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చకుండా ధర్నా చేపట్టారు టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా ఎన్పీ వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాను మూడు ముక్కలుగా విడదీసి జిల్లా ప్రజలకు అన్యాయం చేశారని ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో కలిసి ఉన్న కొడంగల్, దౌలతాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపి జిల్లాను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పాలకుంట సమీపంలోకి మార్చే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని, తమ స్వార్థాల కోసం కలెక్టరేట్ను మారుస్తున్నారని, జిల్లా ప్రజలకు మరింత ఇబ్బందులు కలిగే విధంగా నాయకులు చేస్తున్నారని ఎన్పీ వెంకటేష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇన్ఛార్జ్ మాలాద్రి, జిల్లా టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీసును ఇక్కడ అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులతో కలిసి పాల్కొండ శివార్లోకి భూత్పూర్ రోడ్లో ఉన్న పాల్కొండ శివార్లోకి తరలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే 10 ఎకరాలలో ఉన్న కలెక్టర్ ఆఫీసును వీళ్ళు ఇక్కడ నుంచి తరలిస్తామంటే అంతరాయం ఏమి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. మీరు చూస్తున్నారు మహబూబ్ నగర్లో 10 ఎకరాలలో చాలా స్థలం లోపల మన కలెక్టర్ ఆఫీస్ ఉంది. బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగవు. కానీ కొంతమంది నాయకులు, అధికార పార్టీ నాయకులు ఫామ్ హౌస్లు, భూ కబ్జాలు చేసి భూములు అక్కడ కొన్నారు. వాళ్లకు ధరలు వస్తాయనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీసును తరలించుకొని పోయే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాం. మనం చూసినాము ఈ చౌట నాయకులు ఎవరైతే ఎన్నుకోబడే నాయకులు ఉన్నారో చౌట నాయకులు మహబూబ్ నగర్ జిల్లాను 4 ముక్కలుగా చేసి, 4 జిల్లాలుగా చేసి అదేవిధంగా కొడంగల్ను, షాద్నగర్ను ఇతర జిల్లాలకు పంపించిన గనులు వీళ్ళు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడారిగా చేసినారు. ఇక్కడ వ్యాపారస్తులు, అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో, వ్యాపారస్తులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో ఒకసారి ప్రజల పట్టణానికి, పట్టణ ప్రజలు అడిగి తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అంటే ఇక్కడ అధికార నాయకులకు, ఎన్నుకోబడ్డ నాయకులకు మహబూబ్ నగర్ పట్టణ ప్రజల గురించి తెలియదా వాళ్ళు ఎంత ఇబ్బందులలో ఉంటున్నారని? ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీసు తరలిస్తే ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతారు? అంటే ఒక దురుద్దేశంతో వాళ్ళ స్వలాభాల కొరకు మహబూబ్ నగర్ ప్రజలను వలసలు పోయే విధంగా తయారు చేస్తున్నారు ఈ నాయకులు. ఖబర్దారు నాయకులారా, పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, స్థానికంగా ఉండే నాయకులు మనకు బాధలు తెలుస్తాయి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది.
కాబట్టి ప్రతి నాయకుడు కూడా స్థానికంగా ఉండే నాయకులు, రాష్ట్ర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, స్థానికంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలెక్టరేట్ను తరలించడానికి వీల్లేదు అని చెప్పేసి పోరాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఆల్రెడీ అన్ని జిల్లాలకు కలెక్టరేట్లు కట్టాలని చెప్పేసి వాళ్ళు జీవోలు ఇష్యూ చేశారు. మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్కు 40 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి. అదేవిధంగా అక్కడ టెండర్లు కూడా కాల్పాటు చేసినారు. ఈ ప్రక్రియ మొత్తము ఉన్న తర్వాత కూడా దురుద్దేశంతో కొంతమంది అధికార పార్టీ నాయకులు దీన్ని తీసుకొని పోయి పాల్కొండ శివారులో 7-8 కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్ను కడతాము అంటే ఇక్కడ ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియదా? కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా మనమందరం ఏకమైదాం, ఏకమై ఇక్కడ నుంచి తరలిస్తే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా నాయకులకు హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఆలోచన చేయాలి. మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కొరకు అని తెలియజేస్తా ఉన్నాం. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించి ఫిర్యాదుదారులకు సమాధానం పంపాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఈ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఒక వారం వచ్చే ఫిర్యాదులు మళ్లీ మళ్లీ రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందిగా వారికి సూచించారు. నిర్లక్ష్యం వహించి వాటిని పెండింగ్కు పరిమితం చేస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షించారు. అన్నాచెల్లెల ఆత్మీయతకు ప్రేమానురాగాలకు నిదర్శనమే రాఖీ పౌర్ణమి. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో టీడీపీ జిల్లా మహిళా నాయకురాలు రాఖీ పండుగ జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్పీ వెంకటేష్ కు పలువురు టీడీపీ నాయకులకు టీడీపీ మాజీ కౌన్సిలర్ లక్ష్మమ్మ రాఖీ కట్టారు. అన్నాచెల్లెల పండుగకు వీరు నిదర్శనంగా నిలిచారు. తీసుకురా పది మంది అన్నలున్నా నాకు ఇక్కడ మొత్తం మామునారు జిల్లాలో అందరూ సోదరులే నాకు. ఎందుకంటే ఈ ఒక రక్షాబంధక్ అనేది ఆడపిల్లకు అండదండాలు ఉంటా, ఎప్పుడు నీకు తోడు ఉంటా అనే ఆశీర్వాదిస్తారు అన్నదమ్ముళ్ళు. కాబట్టి ఈ అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ధర్నా చేయడము, ఈ రాఖీ సందర్భంగా ప్రస్తుతం కూడా నాకు సోదరులే అందరూ. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ అవకాశంని మర్చిపోను. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు, శుభదినము. ఒక ఆడపడుచు ఒక అన్నను నాకు ఆశీర్వదించు అనే కోరిక ఒకటి వచ్చి ఆ ఆడపడుచుకు ఆ అన్నదమ్ముళ్ళు కానుకలు సమర్పించు కాదు, ఆశీర్వాదం ఇవ్వడమే గొప్పతనము. కాబట్టి నాకు ఈ అవకాశం దొరికిన అందరికీ, నా అన్నదమ్ములకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాఖీ పండుగ సందర్భంగా ఐసీడీఎస్ విభాగానికి చెందిన చిన్నారులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ కు రాఖీ కట్టారు. ప్రజావాణిలో అధికారులు అందరికీ అనాథ చిన్నారులు ప్రేమపూర్వకంగా రాఖీలు కట్టి గొప్ప మనసు కలవారని నిరూపించుకున్నారు. కలెక్టర్ కు చిన్నారి రాఖీ కట్టిన ఆప్యాయతను చూసి మురిసిపోయారు. పర్లేదు పర్లేదు మేడం.
థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. పేరు ధనుష్. చూడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను అందించే విధంగా త్వరలోనే KG-PG విద్యను అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్ర నగర్లో స్ట్రీట్ చిల్డ్రన్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, భోజనానికి ప్లేట్తో పాటు గ్లాసు, దుప్పటి అందజేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ముందుకు వెళ్తుందని, మహబూబ్నగర్ జిల్లాలో పేద విద్యార్థులకు 6 గురుకులాల పాఠశాలలు, 4 మైనార్టీ గురుకులాల పాఠశాలలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, 3వ వార్డు కౌన్సిలర్ వనజ, 13వ వార్డు కౌన్సిలర్ యశోద తదితరులు పాల్గొన్నారు. స్ట్రీట్ చిల్డ్రన్స్, చాలా మంది వీధి పిల్లలు, అందరికీ స్కూల్ ఉన్నాయి. ఇంకొక కేజీబీ స్కూల్ కూడా ఈ 2-3 రోజుల్లో ప్రారంభించుకుంటున్నాం. గవర్నర్ మండలంలో ఈరోజు ప్రారంభించుకున్నటువంటి అర్బన్ ఏరియాలలో చాలా మంది నిరుపేదలు ఇళ్లలో పనిచేసుకోవడానికి పోవడం, పిల్లలను బయట వదిలిపెట్టడం, పిల్లలు కూడా అప్పుడే ఇక్కడ పనిచేయడం, టైంకు వారికి ఆహారాన్ని అందించక ఉదయం లేస్తే రాత్రి రావాలి వాళ్ళు, వీళ్ళు స్కూల్ పోకుండా ఇంటికాడనే నిరీక్షించడం జరుగుతూ ఉండేది. మరి అలాంటి వాళ్లకు ఒక స్కూల్ కావాలని చెప్పి మరి గతంలో గవర్నమెంట్కు అన్ని అర్బన్ ఏరియాలో కావాలని చెప్పి గత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరి ఈరోజు అదనంగా స్ట్రీట్ చిల్డ్రన్స్ కూడా 5th, 6th, 7th, 8th ఆ తర్వాత డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉంటారో, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని వదిలిపెట్టే వాళ్ళని డ్రాప్అవుట్స్ పట్టుకొని వాళ్లకు హాస్టల్ ఇళ్ళనే ఉంటుంది. మంచి 3 బూటల భోజనం, మంచి బట్టలు, పండ్లు, గుడ్లు, ఆదివారం వేదాలు, మంచి చికెను, మటను, వాళ్ళకి ఇంకా హార్లిక్స్, పాలు, మంచి పౌష్టికాహారంతో పాటుగా వాళ్లకు ఒక మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఎక్కడో దూర ప్రాంతం అంటే హాస్టల్ అంటే వాళ్ళు భయపడతారు. ఇక్కడనే టౌన్లో అయితే ఇల్లు కన్నా హాస్టల్ బాగుంది, ఇంట్లో తిండి కన్నా హాస్టల్ బాగుంది, ఫ్రెండ్లీగా మంచిగా ఉంది అని పిల్లలందరూ కూడా యువకులు కావడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పి ఈరోజు ఒక స్కూల్ కూడా మేము తీసుకురావడం జరిగింది. టెంపరీగా ఈ బిల్డింగ్లో పెట్టాం. వచ్చే సంవత్సరం వరకు మంచిగా 3-4 ఇతరాలు ఆధునీకరంగా ఒక బిల్డింగ్ కట్టి వీళ్ళందరికీ కూడా స్ట్రీట్ చిల్డ్రన్స్ అందరూ కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునేటట్లు, గతంలో స్ట్రీట్ పిల్లలు ఊళ్ళల్లో ఇళ్లలో ఉండుకుంటూ బయట పని చేసుకుంటూ రకరకాల చెడు వేస్తాలకు బాగా పడేటట్టు చాలా సంఘటనలు మనం చూశారు. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా మరి మేమున్నామని చెప్పి మరి ఈరోజు ఈ స్కూల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి బిల్డింగ్ లేట్ అయితే కనుక ప్రైవేట్ బిల్డింగ్ ఇవ్వాలని చెప్తే మా అసరా కాదరి గారు, మా ఎంబీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు వెంటనే మరి సెంటర్ ప్లేస్ చూడాలని ఈ బిల్డింగ్ ఈరోజు జరిగింది. బులెటిన్ ను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సూచించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్. జిల్లా కేంద్రంలో ఘనంగా రాఖీ పండుగ సంబరాలు. ఎమ్మెల్యే అన్నయ్యకు రాఖీ కట్టి చేనేత చీరలను బహుమతిగా అందుకున్న టీఆర్ఎస్ చెల్లెళ్ళు. తెలంగాణ చౌరస్తాలో టీడీపీ నాయకుల ధర్నా. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలిస్తే అడ్డుకుంటామని నేతల హెచ్చరిక. రాఖీ పౌర్ణమి పండుగ రోజే చంద్రగ్రహణం. పట్టణంలోని మూసివేసిన పలు ఆలయాలు. ఇక ఈ బులెటిన్ ను తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ఎన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఎన్ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.